హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఎలక్ట్రానిక్స్. ఈ నేను హోమ్ ఆటోమేషన్ చేసాను ప్రాజెక్ట్. దాని ఈరోజు నేను మా ఇంట్లో పెట్టబోతున్నాను. దాన్ని ఎలా పెట్టాలో అన్ని చూపిస్తాను ఈరోజు వీడియోలో. లెట్స్ గో. ఫస్ట్ మా ఇంట్లో ఉంటుంది మెయిన్ మెయిన్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఓకే, నేను ఇక్కడ పెడతాను అనమాట ఆర్డినో రిలే మాడ్యూల్ అని. ఈ స్విచ్ బోర్డ్ నేను మొత్తం పెడతాను నా సెటప్ అంతా. ఓకే, మనం ఫస్ట్ ఈ బాక్స్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ స్క్రూస్, ఈ రెండింటిని తీయాలి. ఎవరైనా నేను దీన్ని ఓపెన్ చేశాను. నేను ఇచ్చే స్విచ్ దీనికి ఇస్తాను అనమాట. ఇది లైట్, ఈ స్విచ్ లైట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది ఫేస్ అనమాట. ఇది వచ్చి ఇంకో వైర్ వచ్చేసి ఇది లైట్ నుంచి వచ్చే ఇంకో వైర్ అనమాట. ఓకే, ఫస్ట్ మనం పవర్ సప్లై వస్తాను లేదు చూసుకోవాలి. మీతో చూడొచ్చు ఇక్కడ పెట్టాను నేను టెస్టర్, నో పవర్ సప్లై. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని తీద్దాం. ఈ వైర్ తీసుకోవాలన్నమాట. యాడ్రెస్ ఇక్కడ తీయేసాను వైరు. ఓకే, నెక్స్ట్ డ్రాయిస్. నెక్స్ట్ నా ఆర్డినో రిలే మాడ్యూల్స్ అంతా బ్యాక్ సైడ్ టేప్ వేసుకునేసాను డ్రాయిస్. ఇక్కడ నేను నీట్గా పెట్టినస్తాను. ఓకే, నేను అవుట్ డ్రాయిస్ మీరు చూడొచ్చు. నా ఆర్డినో సెన్సార్ 2 రిలే మాడ్యూల్స్ స్విచ్ అనమాట. నెక్స్ట్ ఈ వైర్ ఉంది కదా లైట్ నుంచి వచ్చే వైరు, దానికి కూడా వచ్చి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఈ స్విచ్ లోపల ఇక్కడ ఇవ్వాలన్నమాట సెంటర్కి. ఓకే, నేను ఇచ్చి చూపిస్తాను ఒకసారి. ఎవరు రాసినట్టు చూసినట్టయితే లైట్ నుంచి వచ్చే వైర్ ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వైర్ ఉంటుంది డ్రెస్ ఫేస్ వైర్. ఫేస్ వైర్ నుంచి ఒక స్మాల్ వైర్ తీసుకొని ఈ ఫేస్ వైర్ నుంచి ఇక్కడికి ఇవ్వాలన్నమాట. రిలేలో క్రాంప్ ఇవ్వాలన్నమాట, క్రాంపింగ్కి. ఒకటి నేను ఇప్పుడు ఒకసారి ఇచ్చి చూపిస్తాను. యాడ్ రైస్ మీరు చూడొచ్చు, ఇక్కడ మెయిన్ ఫేస్ నుంచి ఒక వైర్ తీసుకొని స్మాల్ వైరు. ఇక్కడ నేను మన మాడ్యూల్లో క్రాంపింగ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ నీట్గా క్లోజ్ చేసి ఒకసారి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో లేదో. యాడ్రస్ మీరు చూడొచ్చు, మెయిన్ ఫేస్ వైర్ ఇక్కడ హోల్ ఉంటే హోల్లో తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చేసాను క్రోమ్కి. నెక్స్ట్ లైట్ వైర్ ఇట్టుకుని వచ్చి ఇక్కడ ఇచ్చేసాను స్విచ్కి హోల్లో నుంచి. ఇప్పుడు నీట్గా ఈ ట్యాప్ ఉంది కదా, ఈ ట్యాప్ వేసి క్లోజ్ చేద్దాం. ఓకే డ్రై, సారీ, ఇక్కడ నా ట్యాప్ అయితే సెట్ కాలేదు. ఓకే, ఇక్కడ వైర్స్ ఉండే దానివల్ల. ఓకే, నేను అయితే వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఈ వైర్స్ అన్ని నీట్గా పెట్టుకుందాం. ఓకే, ఈ అడ్రస్ మీరు చూడొచ్చు, నేను నీట్గా నా ఆర్డినో రిలే మాడ్యూల్స్ పవర్ బ్యాంక్ అన్ని నీట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వెళ్ళి మన ఇంట్లో మెయిన్ ఉంటుంది కదా, మెయిన్ ఆన్ చేద్దాం. ఓకే, ఈ అడ్రస్ మీరు చూడొచ్చు, మెయిన్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేశాను మెయిన్. ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ వర్క్ అవుతున్నాయి. ఓకే, ఈ అడ్రస్ మరి ఇప్పుడు ఆన్ చేద్దాం లైట్. వన్ లైట్ ఆన్ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రిమోట్తో ఆన్ చేశాను. ఇప్పుడు నేను ఈ స్విచ్తో కూడా ఆఫ్ చేశాను చూడొచ్చు. రిమోట్లో ఆన్ చేశాను, స్విచ్తో ఆఫ్ చేశాను. ఇప్పుడు స్విచ్తో ఆన్ చేశాను, రిమోట్లో ఆఫ్ చేశాను. ఓకే, స్మాల్ సర్క్యూట్ డ్రైవ్స్ మనం నీట్గా నేర్చుకోవచ్చు, నీట్గా చేయొచ్చు, కానీ చాలా డేంజర్ అనమాట. చాలా ప్రికాషన్స్ తీసుకొని చేయాలన్నమాట దీన్ని. అంటే మనకు షార్ట్ కొడుతుంది. అట్లా మీరు చేసుకోవాలనుకుంటే మీ ఇంటి దగ్గర ఎలక్ట్రీషియన్స్ని పిలుచుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. సింపుల్, వాళ్ళు చూపించారంటే మీరు చెప్పారంటే ఎలా చేయాలో వాళ్ళు అలా చేస్తారు. ఓకే, చాలా చాలా సింపుల్. నేను ఈ యొక్క రిలేకే ఇచ్చాను బల్బు. ఈ త్రీ రిలే ఈ మూడింటి కూడా ఇవ్వచ్చు మనం. బల్బ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, టీవీస్ కానీ ఏమైనా ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నేను నా స్విచ్తో ఆన్ చేస్తున్నాను, రిమోట్తో ఆఫ్ చేశాను. ఓకే, మీరు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం దీన్ని యూస్ చేసుకునే దాంట్లో 240 వోల్ట్స్ ఏసీ టు
ఐ వాల్స్ డిసి అనేసి అని ఒక సర్క్యూట్ వస్తుంది. మీరు ఆ సర్క్యూట్ తీసుకొని ఎక్కువచ్చు అనమాట. అది ఎట్లా అంటే దాంట్లో ఫేస్ న్యూట్రల్ ఉంటాయి. దీనికి ఇక్కడ ఇచ్చేసామంటుంది స్విచ్కి. మనం ఎప్పుడైతే మెయిన్ ఆన్ చేస్తామో అప్పుడే ఆర్డినోస్ అన్ని ఆన్ అయిపోతాయి. ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టాల్సిన పని లేదు, ఏం అవసరం లేదు. ఓకేనా? చాలా చాలా సింపుల్ అనమాట. అటు నుంచి ఇక్కడ నేను టేప్ వేసాను, అది స్టిక్ కాలేదు. ఓకే, మీ నెక్స్ట్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను, హోమ్ ఆటోమేషన్ మీద చేస్తాను వీడియోస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.